ఒకళ్ళ స్టోరీ, ఒక్కొక్కలా సూర్యాది, మాధవంది, సిద్ధార్థి డిఫరెంట్ గా చూపిస్తారు. అంటే రోషమాన్ ఎఫెక్ట్ స్టైల్లో ఉండేలాగా. ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ లోనే కొత్త వెర్షన్ అది, రోషమాన్ అని అకిరా కుర్సావా గారి సినిమా. అంటే సాధారణ కథని డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్స్ తో చెప్తే కొత్త అనుభూతినిచ్చేలాగా. కొన్నిటికి స్ట్రైట్ నెరేషన్ సెట్ కాదు కదా సార్. ఎందుకు అంటే కథబట్టే అండి, అది కథబట్టే కథబట్టే అది అన్నీ ఇలా ఉండాలి అలా ఉండాలని కాదు. కథబట్టి ఏ కథకి ఎలా ఉండాలనేదే, అంతేగాని దానికంటూ ఒక ఇది లేదు. ఏ సినిమా ఆ సినిమాకి మీ సినిమా ఒకటి సినిమా తీశారు, ఆ సినిమాకి ఎలా ఉంటే బాగుంటుంది ఒకటి అనుకొని తీస్తారు, మళ్ళీ అది మార్చిన సినిమాలు చాలా ఉన్నాయి మేము చేసిన సినిమాల్లో. ఇలాగ వద్దండి, ఇలాగ వెళ్దాం, ఇలాగ వెళ్దాం అని. కాబట్టి అది నాకు తెలిసి అది ఎయిటీ రూమ్లో డిసైడ్ అయ్యేది. అది ఎయిటీ రూమ్లో డైరెక్టర్ మేము డిస్కస్ చేసుకునేదే, రైటర్స్ మేము ఒకవేళ ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రొడ్యూసర్స్ రైటర్ అవుతున్నారు, రైటర్లే డైరెక్టర్లు అవుతున్నారు. కాబట్టి వాళ్ళే రాసి వాళ్ళే తీస్తున్నారు కాబట్టి మేము మాకు ఆర్గ్యుమెంట్ ఈజీ అవుద్ది. మేము ఎందుకు చెప్పామని ఆలోచిస్తారు వాళ్ళు. అంతే సార్. సో సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి స్టార్టింగ్ స్టేజ్లో ఫ్రమ్ ది తొలి ప్రేమ నుంచి, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, వరుసగా మీరు కంటిన్యూ అయ్యారు ఆయనతోటి. ఆఫ్టర్ జానీ మీరు మళ్ళీ ఆయన సినిమాకి ఎడిటింగే చేయలేదు, ఏంటి కారణం? కారణం అంటే అది వాళ్ళని అడగాలండి, నేను నన్ను అడిగలా. అంటే మధ్యలో మీరు కలిసి ఉంటారు కదా, దేర్ ఇస్ డిస్కషన్స్. అలాగేం జరగలేదు. ఖుషీ వరకు చేసి, ఖుషీలో ఆయన షూట్ చేసిన పోర్షన్ అంతా మేము చేసాం. తర్వాత తెలియదంటే మరి వాళ్ళకి, మరి వాళ్ళకి తెలియాలి ఆ కారణాలు. డైరెక్టర్లా ఎవరనేది వాళ్ళకి తెలియాలి అది. సార్ ఖుషీ సినిమాకి టైటిల్ కార్డ్స్లో బి లెనిన్ గారు, కొల్లా భాస్కర్ గారు, విటి విజయన్ గారు పేర్లు పడ్డాయి. మీరు ఎడిట్ చేసిన పోర్షన్కి కనీసం అంటే టైటిల్ కార్డ్స్లో ఎడిటింగ్ అనే దాంట్లో ఆ లిస్ట్లో మీ పేరు లేదు ఎందుకని? అంటే మీరు అడిగారు, మమ్మల్ని అడిగారు, అడిగితే మేమే మమ్మల్ని అడిగారు స్పెషల్ థ్యాంక్స్ అయ్యమా మీకు అని. అంటే ఓకే అన్నాం. అంతేకాని పేర్ల గురించి, మేము పేరు గురించి పేరు పడాలి అనే సినిమా అలాగే చెయ్యం కదండి. కష్టపడి చేసి పెద్ద టెక్నీషియన్లు పేర్లు పడకపోవడం అంటే అవమానించడం అనేది అదే ఉండదండి. అదే ఉండదు సార్. ఇప్పుడు హీరో మమ్మల్ని పిలిచి మాతోటి ఆయన తీసుకుని ఆయన షూట్ చేసిన సాంగ్స్ అన్ని మేమే కట్ చేసాం, ఫైట్లు మేము కట్ చేసాం, ఆయన కలకట్టా ఎపిసోడ్ అంతా మేమే కట్ చేసాం. ఓకే. ఆయన అడిగారు, పవన్ కళ్యాణ్ గారు అడిగారు టైటిల్స్లో ఏమంటావా, స్పెషల్ థ్యాంక్స్ అని మీ ఇష్టం సార్ అంటే స్పెషల్ థ్యాంక్స్ వేస్తాను వెంకటేష్ నీకు అన్నాడు. ఓకే అన్నాం. అంతే అంతేగాని పేరు పడడం వల్ల మాకు మంచి మాకేదో ఫీల్ అయిపోతాం. ఆడియన్స్ చూసి అంటే మీ ఇంటర్వ్యూ ఐడియల్ బ్రెయిన్ జీవీ గారిది ఇంటర్వ్యూ చదివిన తర్వాత ఇదేంటి అవును కదా మరి ఎడిటింగ్ టైటిల్ కార్డ్స్లో వెంకటేష్ గారి పేరు లేదేంటి మాట్లాడిన వెంకటేష్ గారిది అని చాలామంది అంటే కొంతమంది టెక్నీషియన్ ప్రేమికులు కొంతమంది ఉంటారు. సినిమా టైటిల్ కార్డులో ఓకే గౌతమ్ రాజు గారి పేరుకి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అనుకుని వాళ్ళు ఇష్టపడే వాళ్ళు టెక్నీషియన్ పేరు పడకపోతే ఆడియన్స్ విల్ గెట్ హర్ట్. అదే ఉండదండి. అంత ఫీల్ అయ్యి కొంతమంది ఉంటారు సార్ టెక్నీషియన్స్ గురించి. ఎవరు ఫీల్ అవ్వరండి, అవుతారు సార్ 99% ఎవరెవరు అంటే మీ దగ్గర రాకపోవచ్చు బట్ కొంచెం కొంత ఉండదండి. అస్సలు 99% ఎవరు అంత ఆలో టెక్నీషియన్స్ గురించి అంత ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు.